యాక్సిడెంట్ అయితే తాళం వేసేసినాం. వెళ్ళిపోతున్నాం హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం అని బిట్ అయిపోదాం హాస్పిటల్కి వెళ్ళి. ఇవో తాళం వేసేసి అందరం బయట ఉన్నాం. చూసుకున్నట్టయితే మమ్మీ వాళ్ళు కూడా పోతున్నాం. మధ్యలో టిఫిన్ చేయడానికి అయితే ఆపేసాం అనమాట. ఇక చాలా హెల్త్ ఇష్యూ ఉంది. ఇప్పుడు సండే వస్తాయి అనిపిస్తుంది. చాలా హెల్త్ ఇష్యూ ఉంది. ఇక ఫుల్ నెక్ పోయింది. ఇక చెప్పలేము. ఇక వెళ్ళాక చూద్దాం మేమైతే. మా దోశ నేనైతే పోతున్నాం. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కార్లో. మా వాళ్ళు అయితే ఉన్నారు. ఇక వీడియోస్ ఏమైనా తీసాడు ఉందంటే మా ఫ్రెండ్ గారే తీసాడు. ఎప్పటి నుంచి వీడాలి చూద్దాం. ఇక నాకైతే మస్తు భయం అవుతుంది. ఏమవుతుంది నాకు అసలు అర్థమవుతుంది. హాస్పిటల్ మనమైతే రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాం. ఇవన్నీ ఏమంటారు డాక్యుమెంట్ ఎక్స్ప్రెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఆపరేషన్కి సంబంధించిన పేపర్స్ ఇవి. బిల్లింగ్ చేయించుకొచ్చినాం. ఇప్పుడే వెళ్ళిపోదాం మీ డాక్టర్ దగ్గరికి. అయితే వెళ్ళిన తర్వాత మనం బ్లడ్ టెస్ట్ అవి చేస్తారండి. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం డాక్టర్ దగ్గర. హాస్పిటల్ ఓపి రిజిస్ట్రేషన్ అవన్నీ చేయించిన తర్వాత అడ్మిషన్ అయిపోయినాం. అడ్మిషన్ తర్వాత నాకు హాస్పిటల్కి వెళ్ళాగానే అందరూ ఒక్కొక్కరు బాగా చెప్తున్నారు. చాలా మస్తు భయం అయిపోయింది. అందరూ ఇట్లా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి నాన్న, మా కొడుకు ఇలా చనిపోయింది అలా చనిపోయింది అంటారు. ప్రతి ఒక్కరు బాధలు చెప్తున్నా. నాకైతే మస్తు భయం అయింది. నాకేమవుతుంది ఇప్పుడు ఆపరేషన్ అని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడ్డా. ఆంటీ అయితే ఒక టెస్ట్ ఒకటి చెప్తుంది. వాళ్ళ కొడుకు చనిపోయింది అనమాట. పాపం మా కొడుకులే కనిపించింది అంటే నన్ను చూడంగానే అట్లా అని చెప్పి నా మమ్మీతో నాతో వచ్చి అయితే మాట్లాడుతున్నారు. అంతే వాళ్ళు అంకుల్దేమో లెగ్ విరిగిపోయింది అనమాట, ఫ్రాక్చర్ అయిపోయింది. బండి ముందు నుంచి పడిన వాళ్ళు ఇదంతా ఆర్థోపెడిక్స్ ఇది హాల్ అనమాట. అందరూ చల్లగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాం దేవుడిని. నాకైతే మస్తు భయం అయిపోయింది. నాకు ఏమవుతుందో అని చెప్పి మస్తు టెన్షన్ పడ్డా. హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. మళ్ళీ ఆపరేషన్ అవుతుంది ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి మొత్తం చాలా అంటే చాలామంది ఉన్నారు హాస్పిటల్ అని అయితే చూసుకున్నట్లయితే. చూడండి మస్తు మంది ఉన్నారు హాస్పిటల్లో. ఇక మనకైతే ఇది అది పెట్టేసిరు, సెరైన్ పెట్టేసిరు అనమాట. మస్తు భయం అయింది. గ్లూకోజ్లు అవన్నీ ఇచ్చేసారు. అనెస్థీషియా టెస్ట్స్ అవన్నీ డోస్లు అవన్నీ ఇచ్చేసారు. నాకైతే ఆ రోజు అస్సలకి మస్తు అంటే మస్తు భయం అయిపోయింది. ఏమవుతుంది అని చెప్పేసి చాలా పెయిన్ వచ్చేసి నాకు ఇంజెక్షన్స్ అవి ఇవన్నీ ఇచ్చారు. అందుకోసం అందరు మంచిగా ఉండరు. బండ్ల మీద పోయేటప్పుడు ప్లీజ్ ప్రతి ఒక్కరు పార్ట్ టూలో చూడరు. నేను నెక్స్ట్ వీడియోలో మంచిగా అనిపిస్తుంది అన్నీ. మీ అందరూ నా సపోర్ట్ మంచిగా ఉండాలని నేను దేవుడిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ.